తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది మరోసారి గెలిచే హ్యాటిక్ కొట్టాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు ఇక కర్ణాటక విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ గెలవాలని ఉబ్బిలురుతోంది అలాగే కమలం పార్టీ కూడా తెలంగాణలో బాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది ఈ మూడు ప్రధాన పార్టీలు హోరహోరీగా తలపడుతున్నాయి తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది అయితే అభ్యర్థుల ప్రకటన ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు కనిపించిన ఆ తర్వాత అసంతృప్తిలో ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి ఇదే సమయంలో కాంగ్రెస్ చేరికలతో జోరు మీదుంది ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని హస్త నేతలు బలంగా నమ్ముతున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సైతం హస్తం అధికారాన్ని ఫిక్స్ చేస్తున్నారు కొన్ని సర్వేల్లోనూ హస్తానికి ఆధిక్యం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ హోరాహోరీగా జరగనున్న ఎన్నికల ఫలితాలపై బండ్ల తనదైన రీతిలో కమెంట్స్ చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఇస్తున్నాయని స్పష్టమవుతోంది ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కూడా పోటీ చేస్తారని అనుకున్నా ఆయన మాత్రం పోటీకి దూరంగానే ఉన్నారు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డిసెంబర్ తొమ్మిదిన తనకి ఇష్టమైన వ్యక్తి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని తేల్చి చెప్పారు ఈ నెల ముప్పై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడి కానున్నాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తెలంగాణ సీఎంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని బండ్ల తేల్చి చెప్పారు తాను ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్న పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి అన్ని చేశామని చెబుతున్న పాలకులు వారి కుటుంబం మొత్తం ఇప్పుడు రోడ్డుపైకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో బలోపేతమైందో అర్థమవుతుందన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎల్బీ స్టేడియంలో సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని బండ్ల గణేష్ తేల్చి చెప్పడం విశేషం అయితే పవన్ భక్తుడైన బండ్ల తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపై మాత్రం స్పందించలేదు ఇక గత ఎన్నికల్లోనూ బండ్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్మారు అయితే కొన్ని కారణాల వల్ల హస్తం అధికారాన్ని అందుకోలేదు అయితే ఈసారి కాంగ్రెస్ కి సానుకూలతలు కనిపిస్తున్నాయి మరి బండ్ల నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి